హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దాన్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు నాయుడు గారి విచిత్రమైన పరిపాలన తనది తన మీడియా ద్వారా ఒక విచిత్రమైన పరిపాలన చేస్తుంటాడు కొత్తగా ఎవరన్నా అమెరికా నుంచో వేరే దేశం నుంచి వచ్చి చూస్తే అసలు చంద్రబాబు ముఖ్యమంత్రి అని అనుకుంటారంట ఎందుకంటే నుంచి చంద్రబాబు గారి రివ్యూ అంటే ఎవరు తంటే రివ్యూ చేసేది ఎవరు తంటే తెలిసినా రివ్యూ చేసేది ఆయన జిల్లాలో ఉండే పార్టీ కార్యకర్తలతో అంట కోవిడ్ మీద రివ్యూ సో ఇది కంటిన్యూస్గా టెలికాస్ట్ చేసి 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 వేరే దేశం నుంచి ఎవరైనా కొత్తగా వచ్చి చూస్తే అసలు చంద్రబాబే ముఖ్యమంత్రి అనుకుంటారు ఎందుకంటే కోవిడ్ మీద నుంచి సాయంత్రం వరకు రివ్యూ ఎవరైనా చేస్తారా ఆయనే చేస్తుండేది నుంచి సాయంత్రం వరకు ఎవరితో చేస్తున్నాడు రివ్యూ అంటే పార్టీ కార్యకర్తలతో రివ్యూ కొత్త రకం డాక్టర్లతో కాదు మున్సిపల్ స్టాఫ్తో కాదు ఇంకోరితో కాదు పార్టీ కార్యకర్తలతో కోవిడ్ మీద రివ్యూ చేస్తారంట కన్ఫ్యూజ్ అయిపోతున్నారంట చూసి ఈయననే ముఖ్యమంత్రి అని అనుకుంటున్నారంట పాపం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలంట చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఎక్కడ పెట్టాలండి ఇప్పుడు మీరేమో ఎక్కడ ఉన్నారు ఈ రాష్ట్రంలో లేరు అంటే మీరు ఎక్కడ జుబ్లీస్ దగ్గరనో ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ మేమంతా ఎక్కడ జూబ్లీస్ చెక్పోస్ట్ దగ్గర పెట్టాలన్నా వచ్చే చెప్పండి ఎక్కడ పెట్టాలన్నా ఆల్ పార్టీ మీటింగ్ ఇదే ఆల్ పార్టీ మీటింగ్ అని అన్నారు కదండి ఆల్ పార్టీ మీటింగ్ అని అనేటప్పుడు ఇప్పుడు నిజమైన ముప్పై మూడు మంది చనిపోయినారు పాపం దురదృష్టవశాత్తు ఆ గోదావరి పుష్కరాలు ఆయన పుణ్యాన అప్పుడు దాదాపు ముప్పై మంది చనిపోయినట్లయితే ఇప్పుడన్నా కనీసం ప్రపంచవ్యాప్తం ఉన్న విపత్తు వలన ఈ రోజుకి ముప్పై మంది చనిపోతే ఆయన సినిమా తీసుకునే దానికి పోయిన దానివల్ల ముప్పై మంది ఆ రోజు చనిపోయి పెట్టినారండి ఆ రోజు ఆల్పార్టీ మీటింగ్ పెట్టినారు ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు పార్టీ మీటింగ్ పెట్టినాడు ఆ రోజు తన వల్లనే కదా ముప్పై మంది చనిపోయింది ఆ రోజు అసలు ఎంత అన్యాయంగా మాట్లాడతారంటే అసలు వాళ్ళ డి మళ్ళీ డిమాండ్స్ అది చేయండి ఇది చేయండి ఏదో చేయనట్లు అంటే ఏ పరిస్థితి ఉంది రాష్ట్రం మీకే తెలుసు ఆర్థిక వ్యవస్థ ఏ పరిస్థితులు ఉందో తెలుసు ప్రపంచమంతా ఏ పరిస్థితి ఉంది కానీ డిమాండ్స్ అనమాట ఇంకా ఇది చాలక ఇప్పుడు కొత్త రకంగా మళ్ళా ఆయన పుత్రతనం ఆయన చూడండి ట్వీట్లు ఈయన జూము ఆయన ట్వీటు ఇద్దరు ఇక్కడ ఉన్నారు రాష్ట్రంలో ఉన్నారు ఏమైనా ట్వీట్ అంటే ఒక పక్క లాక్డౌన్తో పేదలు అల్లాడుతుంటే సందట్లో సడేమియా అన్నట్లు గడిచిన రెండు రోజుల్లోనే తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు ఆరు వేల నాలుగు వందల బిల్లులు విడుదల చేశారు చెప్తా సమాధానం దానికి కూడా గత ఏడాది కంటే ముప్పై వేల కోట్లు అధిక ఆదాయం ఉన్నా డాక్టర్లకు ఇచ్చే మాస్కులు ఉద్యోగస్తుల జీతాల నుండి ప్రజలకు అందించే సహాయం వరకు కోతలు పెడుతున్నారు మరి కాంట్రాక్టర్లపై కురిపించిన ఆరు వేల నాలుగు వందల కోట్లు ఆకాశం నుండి ఊడిపడ్డాయా కానీ ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన వైకాపా కార్యకర్తలకు తొమ్మిది వందల ఆరు వందల కోట్ల బిల్లులు విడుదల చేశారు ఇట్లాంటివి ఎన్నో ట్వీట్లు ఈ ట్వీట్లు కూడా ఎంతెంత ట్వీట్లు చేస్తున్నాయంటే పొద్దు నుంచి ఇదే పని చేస్తున్నట్టున్నాడు ఏప్రిల్ నాలుగో తేదీ పదకొండు గంటల నలభై నిమిషాలకు ఒకసారి చేస్తాడు అదే రోజు మళ్ళా నాలుగు గంటల నలభై నిమిషాలు సాయంత్రం కూడా మళ్ళీ అదే ట్వీట్ చేస్తాడు అంటే పొద్దున ఒక ట్వీటు మధ్యాహ్నం ఒక ట్వీటు సాయంత్రం ఒక ట్వీటు సబ్జెక్ట్ ఏమో అదే ట్వీటే సార్ లోకేష్ నాయుడు గారు మీరు పంచాయత్ రాజ్ మినిస్టర్గా చేసినారు ఏం గమనించినారో ఏం నేర్చుకున్నారో ఏమో చెప్తా మీ లెక్క అంతా సేమ్ ఇది కూడా అంత గత ఏడాది ఆరు వందల ఆరు ముప్పై వేల కోట్లు ఎక్కువ వచ్చిందంట ముప్పై వేల కోట్లు ఇది ప్రాబ్లం ఇంతే వాళ్ళ దగ్గర ఏమైందంటే ఆర్థిక వ్యవస్థ ఎవరికి తెలియదు కుటుంబరావు గారు అని ఒకరు ఉన్నారనమాట కానీ అన్ఫార్చునేట్గా కుటుంబరావు గారు తప్ప ఎవరికేం తెలియదు అండి ఈవెన్ మా ఎన్వల రామకృష్ణ గారికి కూడా పెద్దగా తెలియదు ఊరికే బిర్రుగా ఉంటాడు అట్లా ఊరికే కూర్చొని కాకపోతే అంత సబ్జెక్టు కుటుంబరావు గారు కానీ అన్ఫార్చునేట్గా కుటుంబరావు గారికి ఏమంటే ఆయనకు పొలిటికల్ నాలెడ్జ్ లేదు ఎప్పుడు ఎలక్షన్లో కాబట్టి ఈ రెండు కలిసి ఉండేది వాళ్ళ దగ్గర ఎవరు లేరు ఎంతండి టోటల్ పోయిన సంవత్సరము ఒక లక్ష అరవై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఒకటి అంటే ఇంచుమించు ఒక లక్ష ఏది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఒక లక్ష అరవై ఐదు వేల కోట్లు ఆదాయం వస్తే ఇప్పుడు అప్రాక్సిమేట్గా ఇంకా ఫైనలైజ్ కాలేదు సిఏజీ అకౌంట్స్ మోర్ అర్లైస్ ఇంచుమించు ఒక లక్ష డెబ్బై వేలు అంటే ఆ సంవత్సరం కంటే ఇంచుమించు ఐదు వేల కోట్లు ఎక్కువ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై కాదు సార్ లోకేష్ నాయుడు గారు బాగా దీని ద్వారా మీరు తెలుసుకోండి లెక్కలు ఏమైనా ఉంటే చూసుకోండి ముప్పై కాదు దాదాపు ఐదు వేల కోట్లు మీరే యనమల రామకృష్ణ గారు వచ్చి మీకు పరిపాలన రాలే కాబట్టి ఆదాయం మీరు తెచ్చుకోలేక ఉన్నారని చెప్పి వాళ్ళే చెప్తారు ఈయన లోకేష్ నాయుడు గారు వచ్చి ముప్పై వేల కోట్లు ఎక్కువ వచ్చిందని చెప్పి కనీసం వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నట్లు కూడా లేరు ఏదో ఒక స్టాండ్ తీసుకుందామని చెప్పి ఆరు వేల నాలుగు వందల కోట్లు ఎక్కడి నుంచి ఇచ్చినారని అంటున్నారు కదా చెప్తా దానికి కూడా లెక్క లోకేష్ నాయుడు గారు బాగా వినండి దీని ద్వారా ముప్పై ముప్పై ఒకటి చేసినామండి మార్చి ముప్పై ముప్పటి చేసినాం పేమెంట్లు మీ ఆరు వేల ఐదు వందలకు లెక్క చెప్తా రాసుకోండి ల్యాండ్ అక్విజిషన్ ఫర్ హౌస్ పట్టాస్ పేదవాళ్ళ ఇళ్ళ పట్టాల ప్రోగ్రామ్ ఏదైతే జరుగుతుందో దానికి ల్యాండ్ అక్విజన్ కోసం భూసేకరణ కోసం పదహైదు వందల ఐదు కోట్లు వెల్ఫేర్ పెన్షన్స్ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అవ్వాతాతల పెన్షన్ పదమూడు వందల ఎనభై కోట్లు వర్క్స్ బిల్స్ ఏవైతే పనులు జరుగుతున్నాయో పోలవరం అనుకోండి మన వెలిగొండ అనుకోండి కులిచింద ఈ పనులు ఏవైతే జరుగుతుండో దానికి ఏడు వందల నలభై ఎనభై నాలుగు కోట్లు అంటే మొత్తం వర్క్స్ బిల్స్ గ్రాంటీనే కొన్ని వ్యవస్థలకు యూనివర్సిటీలకు దానిలకు దీనిలకు గ్రాంటీనేడ్ ఏదైతే ఉందో ఐదు వందల తొంభై ఒక్క కోటి ఏపీ జెన్కో మన ఏపీ జెన్కో ఏదైతే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉందో దానికి ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్లు విద్యా దీవెన జగనన్న విద్యా దీవెన ఆర్టీఎఫ్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదివేదానికి ఐదు వందల పది కోట్లు ఆరోగ్యశ్రీ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్ ఆరోగ్యశ్రీకి ఏదైతే వాళ్ళు పెట్టినారు రెండు సంవత్సరాలు పెండింగ్ పెట్టిపోయినారు వాళ్ళు అవన్నీ దిద్ది అప్ టు డేట్ తెచ్చినాం ఆర్టీఎఫ్ పిల్లల పిల్లలకు ఏదైతే ట్యూషన్ ఫీజు ఉందో మొత్తం పెండింగ్ పెట్టిపోయినారు ఒక సంవత్సరం పైన పాతదంతా దిద్ది ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు దాన్ని అప్ టు డేట్ తెచ్చినారు ఎంతండి ఆరోగ్యశ్రీకి మూడు వందల ఇరవై నాలుగు కోట్లు నాబార్డ్ అండ్ అదర్ లోన్ రీపేమెంట్స్ అప్పు ఏదైతే తిరిగి కట్టాలనో రెండు వందల డెబ్బై ఒక్క కోటి డైట్ ఛార్జెస్ పిల్లలకు ఎవరైతే ఉండారో వెల్ఫేర్ హాస్టల్స్లో వాళ్ళందరికీ భోజనాల కోసం డయట్ ఛార్జెస్ వచ్చేసి నూట ముప్పై రెండు కోట్లు ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వెహికల్స్ ఫర్ పోలీస్ వన్ నాట్ ఫోర్ అండ్ వన్ నాట్ ఎయిట్ నూట నాలుగు నూట ఎనిమిది అంబులెన్సు పోలీసు బండ్ల కోసము నూట ఇరవై ఆరు కోట్లు ఐటీ డిడక్షన్స్ టు ఐటీ డిపార్ట్మెంట్ నూట ఏడు కోట్లు శానిటేషన్ వర్కర్సు అవుట్సోర్సింగ్ వాళ్లకు కొన్ని మిగిలిపోయిన జీతాలు యాభై కోట్లు టు పోలీస్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఇరవై ఏడు కోట్లు అగ్రిగోల్డ్ వాళ్లకు ఇరవై ఆరు కోట్లు ఆరు వేల నాలుగు వందల పదకొండు కోట్లు అండి లోకేష్ నాయుడు గారు బాబు విన్నారా అంటే ఇప్పుడు మీ ప్రకారము మేము పేదవాళ్లకు పట్టాలకు డబ్బులు ఇవ్వరాదు మీరు చెప్పే ప్రకారం అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వరాదు మీరు చెప్పే ప్రకారం ఏదైనా కానీ మొత్తం దీంట్లో కాంట్రాక్టర్ల బిల్లులు వచ్చేసి ఈ మొత్తం ఆరు వేల ఐదు వందల కోట్లలో ఓన్లీ ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు మాత్రమే అది కూడా ఎక్కువ శాతం పోలవరం ఉంది మళ్ళీ పనులు చేయరాదు మీరే చెప్తారు పనులు చేయడంలే అని చెప్పి గ్రాంటీ యూనివర్సిటీలకు వాళ్ళకు వెళ్ళ గ్రాంటీ నేడ్ మీరు చెప్పే ప్రకారం ఇవ్వరాదు ఏపీ జెన్కో కరెంటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వాళ్ళకు డబ్బులు ఇవ్వరాదు మీరు చెప్పే ప్రకారం ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వరాదు మీరు చెప్పే ప్రకారం పిల్లలకు చదువులకు డబ్బులు ఇవ్వరాదు మీరు చెప్పే ప్రకారం నా బార్డు నుంచి అప్పు ఏదైతే తీసుకున్నామో అది కట్టరాదు మీరు చెప్పే ప్రకారం చిన్నపిల్లలకు ఏదైతే వాళ్ళకు భోజనం కోసం ఖర్చు పెడతామో మీ చెప్పే ప్రకారం అది ఇవ్వరాదు పోలీసు వాళ్ళకు నూట నాలుగు నూట ఎనిమిది కొనరాదు ఐటీ డిడక్షన్స్ కట్టరాదు ఎవరైతే పనిచేస్తున్నారో శానిటరీ వర్కర్స్ పబ్లిక్ హెల్త్ వాళ్ళకు జీతాలు ఇవ్వరాదు టీఏడిఏ ఇవ్వరాదు అగ్రిగోల్డ్ వాళ్ళకు డబ్బులు ఇవ్వరాదు ఇది సార్ లోకేష్ నాయుడు గారు మీరు చెప్పే మీ ఉద్దేశము ఇవన్నీ చూసిన తర్వాత ఇది కాక మళ్ళీ కొత్తగా ఎప్పుడు లేని మంత్రులు కొంతమంది యనవల రామకృష్ణ గారు ఈ మధ్య రెగ్యులర్గా వస్తున్నారు రెగ్యులర్గా వారానికి రెండు సార్లు ఎప్పుడు రాకుండా ఉండే ఆయన రెండు సార్లు వస్తున్నారు ఏదో చెప్తున్నారు దానికంతా మళ్ళీ వచ్చేవారం నేను సమాధానం చెప్తా ఒకటేసారి అయితే ఆయన రకరకాల మంత్రులు వచ్చి వాళ్ళు ఎవరు బయటికి సర్వీస్ చేసినట్లయితే నాకు ఎక్కడ కనపడలే కానీ ఖచ్చితంగా కామెంట్ అయితే చేస్తున్నారు వీళ్ళల్లో కాలువ శ్రీనివాసులు గారు ఈ మధ్య ఉన్నారనమాట ఏమన్నారు తెలిసిన ఆయన అసలు చంద్రబాబు నాయుడు గారే ఉన్నింటే కోవిడ్ను కంట్రోల్ చేసిందంట ఇది చూసిన తర్వాత నాకు ఎవరో పంపించినారు ఇది అంటే సేమ్ కాలువ శ్రీనివాసులు గారు మాత్రే ఆలోచన చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నింటే ఏం చేస్తుండేదానికి ఆయనే ఉండింటే ఒకసారి ఊర్చుకోండి కరోనాపై కత్తి యుద్ధం ప్రకటించేవారు కరోనాపై చంద్రన్న కరాటే అని పెద్ద ఫ్లెక్సీలు హోర్డింగ్సు డాష్ బోర్డులో అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఒక్కడే రివ్యూ ఒంటి గంట కనిపించి వాచ్ బ్యాక్గ్రౌండ్లో వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనపడతాధరాత్రి ఒంటి గంట కరోనాపై రివ్యూ వార్తలు రివ్యూ చేసిన ఆయన మీద ప్రత్యేక వార్తలు అధికారుల మీద అసంతృప్తి వార్తలు అధికారుల మీద ఆగ్రహం వార్తలు ఆయన ఉన్ని ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్ని ఉంటే ఇట్లా ఉండేదంట కాళవ శ్రీనివాసులు గారు చెప్పినట్లుగా మాస్క్ ధరించి డాక్టర్లతో రోగుల గురించి వాకౌట్ చేస్తున్న సన్నివేశాలు పరిసరాలు శుభ్రంగా లేవంటూ పారిశుద్ధ్య కార్మికులు మందలిస్తున్న చిత్రాలు ఐక్యరాజ సమితిలో పవర్ పాయింట్ ప్రజెంటేషను అమరావతిలో లక్ష గళ అర్చన కరోనా మీద సమీక్షకు మాస్కులు ధరించకుండా వచ్చిన అధికారులకు క్లాస్ పీకడం హుటాహుటిన పూణేకు బయలుదేరి వెళ్లి ఆంధ్రా నుంచి వచ్చిన శాంపిల్స్ను ముందుగా పరీక్షించాల్సిందిగా కోరడం కరోనా ప్రభావము ఆంధ్రాలపై పెట్టుబడుల మీద పడకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలని సూచించడం విమానాశ్రయాల వద్ద ఆరోగ్య పరీక్షలు ఎలా జరుగుతున్నాయని ఎప్పటికప్పుడు పరిస్థితిని అడిగి తెలుసుకోవడం చివరికి కరోనాని ఓడించిన వార్తలు ధ్వనాలు థ్యాంక్ యూ సీఎం సార్ వార్తలు కేంద్రము మెచ్చుకున్న వార్తలు చక్రం తిప్పిన దృశ్యాలు కరోనాపై బాబు విజయం మీద డాక్టర్లు ఆశ్చర్యపోవడాలు అండి కాలు శ్రీనివాసులు గారు బాగా వినండి సార్ ఇది ఉన్నారు మీరు అనంతపురంలో ఉన్నారు ఉన్నారు చివరిగా కరోనాను చేయించడం థ్యాంక్ యూ సార్ ఇట్లాంటి ఎన్నో వార్తలు ఇప్పుడు ఇవన్నీ లేవని చెప్పి యాక్షన్ మిస్ అవుతున్నారంట చంద్రబాబు నాయుడు గారు బాగా వినండి